ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారమే టీటీడీ పనిచేస్తోందా అని ప్రశ్నించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. మహాసంప్రోక్షణ సందర్భంగా స్వామివారి ఆలయాన్ని మూసివేయాలని ఆగమ శాస్త్రం చెబితే ఎందుకు పునర్ సమీక్షిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు చెబితే ఆగమ శాస్త్రాన్ని పక్కన పెట్టేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఆగమన నియమాలు తెలియదు, ఆగమన ధర్మాలు తెలియదు. ఒక భక్తుడిగా నేను చాలా మందిని కనుక్కున్నా, ఎప్పుడైనా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మూసివేశారా? చాలా మంది పెద్దలు చెప్పారు, ఎప్పుడు మూసివేసిన సందర్భమే లేదు అని చెప్పారు. మహాసంప్రోక్షణ జరిగేటప్పుడు దేవాలయాన్ని మూసివేయాలనేటువంటి నియమాలు ఉంటే మళ్ళీ ఎందుకు పునఃసమీక్షిస్తున్నారు? నెంబర్ వన్, నియమాలు అలా లేకపోతే ఎందుకు 6 రోజుల పాటు దేవాలయాన్ని మూసివేయాలని నిర్ణయించుకున్నారు? దీనికి భక్తులకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత పాలక మండలికి ఉన్నది. నెంబర్ వన్, చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారట, ప్రభుత్వం ఆదేశిస్తే ఆగమ శాస్త్ర నియమాలు ధర్మాలను పక్కన పెట్టి ముఖ్యమంత్రి ఆదేశాలను మీరు అనుసరిస్తారా? దీనికి కూడా సమాధానం చెప్పాలని మనం చేస్తున్నాం.